स्वागतम। भैया इपड़े सिनेमा चूसी वच्चानु भैया, मामूलुगा लेदु भैया, पिच्चेक्किंచింది स्क्रीन प्ले గాని డైరెక్షన్ గాని గోల చేశారు మెసేజ్ ఈ సినిమాలో ఉంది, మంచి మెసేజ్ 999 వచ్చేది భయ్యా, వచ్చేది శ్రీకాంత్ భయ్యా, మామూలుగా లేదు భయ్యా, మామూలుగా లేదు సినిమా, ఇచ్చి పడేశాడు డైరెక్షన్ గాని స్క్రీన్ ప్లే గాని ఏం గాని. యాక్చువల్ సాంగ్స్ మాత్రమే నేను అంటే ఒక సాంగ్స్ ఇచ్చి అంటే లిరిక్స్ చాలా ఫీల్ అయ్యాను భయ్యా, చాలా మీనింగ్ ఉంది లిరిక్స్, మీరు ఉంటే మళ్ళీ 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 వినాలనిపిస్తుంది. ఇంకా డాన్స్ అంటారా నేనమ్మ ఎంత న్యాచురల్ గా చేశాడు తెలుసా, నేనమ్మ అంటే చాలా చాలా రోజుల తర్వాత వచ్చాడు భయ్యా, మళ్ళీ హీరో కింద యాక్టింగ్ చేశాడు, చాలా బాగా చేశాడు అబ్బా, ఇచ్చి పడేశాడు భయ్యా. భయ్యా నేను పాడుతూ మీరు ఎలా చూస్తారు భయ్యా, సినిమా సినిమా చూడండి, సినిమా చూడండి తెలుస్తుంది, సినిమా వచ్చి చూడండి పక్కగా బాగుంటుంది భయ్యా, సినిమా ఇచ్చి పడేశారు ఇంక మామూలుగా లేదు. వచ్చాను ఈ మధ్య నేను సినిమాలు లేవని తెగ బాధపడిపోయాను, నేనమ్మ వచ్చాడు కొట్టాడు ఇటు శ్రీకాంత్ భయ్య కొట్టాడు ఇటు. మూవీ శ్రీకాంత్ మళ్ళీ ఫ్రెష్ గా చాలా కాలం చూస్తున్నాను, ఇలాంటి మంచి మూవీస్ ఇంకా శ్రీకాంత్ బాగా చేయాలి, ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్. కోటల్ రాయుడు మూవీ చాలా బాగుంది, ప్రీమియర్ షో చూసి నేను మాస్ మహారాజ్ సినిమా చేస్తున్నాను ప్రొడ్యూసర్ గా, ఆ సినిమాకు డైరెక్టర్ మన సుధీర్ రాజు గారు, సినిమా చాలా ఎంటర్టైన్మెంట్ గా ఉంటుంది, ఫ్యామిలీ అందరూ కలిసి వచ్చి చూడదగ్గే సినిమా మన కోటల్ రాయుడు, అందరూ వచ్చి ఆదరించాలని కోరుకుంటున్నా, బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మన శ్రీకాంత్ గారికి మనసారా కోరుకుంటున్నా. అలాగే మా డైరెక్టర్ గారు సుధీర్ రాజు గారు చాలా కష్టపడి తీసిన సినిమా ఇది, ఆ సినిమాకు నేను ఇంకో మంచి సినిమా తీద్దామని అనుకుంటున్నా, ఇలాగే ఎన్నో సినిమాలు తీయాలని కోరుకుంటున్నా. చూశారు కదా అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, అలాగే అలైన్మెంట్ మంచి పాజిటివ్ టాక్ రావాలి, అలాగే నా సినిమా బాగుండాలి, పక్కన వచ్చిన సినిమా కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నా జీవితంలో చాలా అద్భుతమైన రోజు ఈ రోజు, చాలా హ్యాపీ. అలాగే నా ప్రొడ్యూసర్ కూడా మాస్ మహారాజ్ ప్రొడ్యూసర్ గారు కూడా వచ్చారు, ఆయన కూడా నచ్చింది కాబట్టి ఇంకా హ్యాపీ అండి. ఓకే ఓకే మా మారుతి గారు మా బ్రదర్ ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు ఎక్స్పెక్ట్ అంటే ఎక్స్పెక్ట్ ఏ కూడా చేయలేదు, బట్ అన్ఎక్స్పెక్టెడ్ గా మంచి యాక్టింగ్, సాంగ్స్, ఫ్లాష్ బ్యాక్, కొరియోగ్రఫీ అసలు చెప్పలేదు, లైక్ తెలుగు రాదు నాకు, బట్ స్టిల్ ట్రైంగ్ టు స్పీక్ ఇన్ తెలుగు. మూవీస్ ఎక్సలెంట్, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, అన్ఎక్స్పెక్టెడ్, ఎవరైనా వచ్చి మూవీ సినిమా చూసి ఇప్పుడే కోటల్ రాయుడు ది ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, ఇటువంటి సినిమాలు చూడాలని మేము అందరూ ఆలోచించాలి. అప్పుడు ఎప్పుడో పెళ్లి సమయంలో చూసా, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూస్తున్నాం, ఎక్కడో ఇప్పుడు 2020 చూసి ఇప్పుడు 2022 చూస్తున్నాం, ఇటువంటి సినిమా రావాలి అందరూ బాగా. సినిమా వచ్చేసరికి ఎలా ఉందంటే నాకు మాటలు కూడా రావట్లేదు, ఎందుకంటే అక్కడ అరిచి ఇక్కడ అరిచి అంటే అలా ఉంది సినిమా. నేను పెద్దగా ఏం చెప్పను కానీ సినిమా గురించి ఒకటి చెప్పాను, కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ కరెక్ట్ సినిమా చేశారు, ఇటువంటి సినిమా రావాలి, మన అందరం చూడాలి. ఇంకా మన శ్రీకాంత్ గారు మన అన్ని తెలుసు, మన మమ్మీస్ కానీ డాడీస్ కానీ ఇంకా మన బ్రదర్స్ కానీ ఆయన చాలా ఫేవరెట్ వ్యక్తి, అటువంటిది ఆయన ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో తీస్తారంటే మనకి ఇంకా చాలా గ్రేట్. అప్పుడు ఎప్పుడో పెళ్లి సమయం, ఇప్పుడేమో ఇదంటే చాలా బాగుంది సినిమా, అందరూ చూడండి, ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, అందరూ చూడండి, చాలా బాగుంది సినిమా. చాలా రోజుల తర్వాత మంచి ఫ్యామిలీ సినిమా చూసాము, చాలా ఎక్సైటెడ్ గా ఉంది, ఫైట్లు కానీ కామెడీ కానీ మంచి టైమింగ్ మీద ఉన్నాయి అన్నిలో. ఎక్స్పెషల్లీ డైరెక్టర్ గారు సాంగ్స్ చాలా మంచి ప్లేస్ లో తీశారండి, చాలా విజువల్ గా చాలా బాగా చూపించారు. శ్రీకాంత్ గారికి మళ్ళీ పెళ్లి సమయం తర్వాత మంచి హిట్ పడింది, ఐఎమ్ షూర్, నిజంగా చెప్తాను, ఫ్యామిలీతో అందరూ కళ్ళు మూసుకుని ఫ్యామిలీతో చూడొచ్చు. నిజంగా చాలా రోజుల తర్వాత మంచి సినిమా వచ్చింది తెలుగు ప్రేక్షకులకి, తప్పకుండా అందరూ వెళ్ళి చూడండి. శ్రీకాంత్ గారు చాలా చాలా మంచి సినిమా అండి, మంచి ప్రజలు తెలుగు ప్రజలకు మంచి సినిమా ఇచ్చారు, చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రీకాంత్ అన్న నువ్వు తగ్గేదేలే సినిమా కూడా చూశానా చాలా బాగుంది. పవన్ కళ్యాణ్ పెట్టింది కాటం రాయుడు, అన్న పెట్టింది కోతల రాయుడు, అన్న దగ్గర తమ్ముడు అనుకుంటున్నాడు. సినిమా మాత్రం చాలా సూపర్గా ఉంది, చాలా క్లాసిక్గా ఉంది, చాలా మాస్గా ఉంది సినిమా. చాలా చూడొచ్చు, ఫ్యామిలీ కూడా చూడొచ్చు. అయితే ప్రతి సినిమాలో ఒక లెసన్ ఉంటుంది, మనకంటే ఈ సినిమా ఒక లెసన్ ఉంది. ఏమంటే డబ్బు కోసం మనం ఆశపడకూడదు, దేని గురించైనా సరే మనం అనుకుంది మనం దూరుకు వస్తూనే ఉంటుంది. ఇంకోటి ఏంటంటే అత్యాశ పోకూడదు, మనం దేనికైనా సరే ఆశతోనే ఉండాలి, అత్యాశ ఉండకూడదు. చాలా సినిమా బాగుంది. చాలా తర్వాత చాలా ఏళ్ళకి మళ్ళీ హీరోగా నిలిపించారు అన్నాయి. రైటర్ బాగున్నాడు, రైటర్ నుంచో బాగుంది. చాలా హీరో విధంగా మంచిగా ఉంది, కెమెరాని బాగా క్లోజ్లు అన్నీ తీశాడు, బాగా నీట్గా ఉంది. ఇంకోటి ఏంటంటే డైరెక్టర్గా చాలా నిజంగా తీశారు, బాగుంది. మూవీస్ కాస్ట్యూమ్స్ బాగున్నాయి, లొకేషన్స్ బాగున్నాయి, చాలా హెవీగా ఉంది అన్న మూవీ. కోతల రాయుడు మూవీ సూపర్ హిట్. కోతల రాయుడు నైస్ టైటిల్. అక్కడ అఖండ మూవీ, ఇక్కడ కోతల రాయుడు సూపర్ సూపర్ హిట్. శ్రీకాంత్ అన్న అఖండ అక్కడ తర్వాత ఇదే అనుకుంటున్నాం మేమైతే. ఒక్కసారి టికెట్ పెట్టి చూడండి అసలు శ్రీకాంత్ అన్న సినిమా అయితే సూపర్ చేసిండు. మొన్న అఖండలో ఉన్న విలన్ క్యారెక్టర్ కూడా అదిరిపోయింది. ఇప్పుడు సినిమా మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ హీరో క్యారెక్టర్ చేసిండు. సినిమా సూపర్ ఉంది, సాంగ్స్ కూడా మస్తు ఉన్నాయి. అల్లు అర్జున్ లాగా డాన్స్ అయితే మస్తు చేసిండు అన్న. సినిమా 100 డేస్ మినిమం ఆడుతుంది. పెట్టించాడు కోతల రాయుడు, కూత పెట్టించాడు కోతల రాయుడు. మన శ్రీకాంత్ గారు హీరో లెక్క మనం చెప్పనక్కర్లేదు, ఆయన చెప్పేంత మనకి ఏజ్ అడుగు లేదు. ఈ మధ్యనే విలన్ లెక్క కూడా సూపర్ అని చెప్పి ప్రూవ్ చేశారు మన శ్రీకాంత్ గారు. ఈ సినిమా అయితే నేను మెసేజ్ ఓరియంటెడ్ అంటాను భయ్యా. ఎందుకంటే దీంట్లో డబ్బు మాత్రమే ఇంపార్టెంట్ కాదు, ప్రేమ కూడా ఇంపార్టెంట్. ప్రేమ డబ్బు కంటే ప్రేమే ఇంపార్టెంట్ అన్నట్టు చూపించారు దీంట్లో. నేను మన జేపీ గారిని చూడడం చాలా ఆనందంగా ఉంది చాలా రోజుల తర్వాత. మన కమెడియన్స్ కానీ వీళ్ళందరూ బాగా చేశారు, హీరోయిన్స్ బాగున్నారు. అండ్ మన శ్రీధర్ రాజు గారు చాలా బాగా డైరెక్షన్ చేశారు, అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. మొత్తానికి ఒకటే మాట చెప్తాను, సినిమా హిట్, ఖచ్చితంగా చూడండి, డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీరు పెట్టిన మనీకి పైసా వసూలు గ్యారంటీ. చెప్పినట్టు సినిమా ఇంతకుముందు అందరూ చెప్పినట్టు సినిమా మాత్రం హిట్ అయితే అన్న కంపల్సరీ. ఆల్రెడీ కూడా నేను చెప్పిన అన్న యాక్టింగ్ అయితే జబ్బర్దస్త్ వస్తుంది. మొన్న నిజంగా మొన్న విలన్ యాక్టింగ్ కూడా చించేసిండు. యాక్టింగ్ అయితే శ్రీకాంత్ అన్న చెప్పొద్దు, యాక్టింగ్ అయితే తోపు. హీరో యాక్టింగ్ కూడా బాగుంది. కింద కోతల రాయుడు శ్రీకాంత్ గారు చాలా రోజుల తర్వాత రీఎంట్రీ ఇచ్చారు హీరోగా. డైరెక్టర్ సుధీర్ రాజ్ అంటే త్రూఅవుట్ ఎంటర్టైన్మెంట్గా సాగింది మూవీ మొత్తం, ఎక్కడ బోర్ కొట్టదు. అంటే ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా బాగా యాక్ట్ చేశారు. శ్రీకాంత్ గారి గురించి చెప్పేంత లేదు, మాకు ఆయన అనుభవం అంత లేదు వయసు. బట్ త్రూఅవుట్గా ఎంటర్టైన్మెంట్గా మనం ఫ్రీ మూవీకి వచ్చి హాయిగా ఓకే మన మూవీకి వచ్చి ఎంటర్టైన్మెంట్గా హాయిగా నవ్వుకుంటూ సినిమా చూడొచ్చు. గ్యారెంటీ మటుకు నేను ఇస్తాను. బాగుంది మూవీ, బాగుంది, కామెడీ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి. చాలా బాగా చూశారు సినిమా మా డైరెక్టర్ గారు. కాకపోతే ఈ 3.5 సంవత్సరాల మా కష్టాన్ని మా డైరెక్టర్ గారు చాలా మంచిగా ఈ సినిమా రూపంలో మా కష్టాన్ని సినిమా రూపంలో చూపించారు మా డైరెక్టర్ గారు. మా డైరెక్టర్ గారికి ఇంకా మంచి సినిమాలు వచ్చి ఇంకా మంచి సినిమాలు తీసి ప్రేక్షకులని ఆనందపజేయాలని మేము కోరుకుంటున్నాము. మేము కష్టపడడానికి మేము పెట్టిన డబ్బులకు కానీ మాకు ఫలితం అనేది లభించింది. అదేవిధంగా ప్రేక్షకులందరూ కూడా చూసి ఈ యొక్క సినిమాని మీరందరూ కూడా ఆనందించాలని కోరుకుంటున్నాను. మా డైరెక్టర్ గారు చాలా కష్టపడి చాలా బాగా తీశారు. కాబట్టి మా డైరెక్టర్ గారికి కూడా ఎంతో సంతోషమైన దినము, మాకు కూడా మా గ్రూప్ అందరికి కూడా ఈరోజు ఎంతో సంతోషమైన దినం. కాబట్టి ఆ భగవంతుని కూడా మేము కోరుకుంటున్నాం, మేము ఎంత కష్టపడామో ఆ కష్టం తగ్గట్టే మాకు ఫలితం కూడా ఇవ్వాలని ప్రేక్షకులను కూడా అందరూ చూసి మీరు ఆనందపడాలని మేము కోరుకుంటున్నాం. డైరెక్టర్ గారు సుధీర్ రాజు గారు మా సారు, అలాగే మా మాస్ మహారాజు ప్రొడ్యూసర్ ఆసిఫ్ జానీ గారు, అందరూ ఫ్యామిలీ కోతల రాయుడు మూవీ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ మన సుదర్శన్ అండి. ఎందుకంటే శ్రీకాంత్ గారు అంటే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాము అభ్యర్థి హీరో గారు. ఆయన కొంత గ్యాప్ వచ్చిన తర్వాత మన డైరెక్టర్ గారు మన సుధీర్ రాజు గారు ఎంత మంచి భయ్యా. నేను వేసుకున్న పిలక మీద బొమ్మ బ్లాక్ బాస్టర్ శ్రీకాంత్ గారు నిరగదీశారు. మరొక పెళ్లి సందడే డియట్ ఏంటి భయ్యా బైట్లెంట్ భయ్యా ఆ కామెడీ ఏంటి ఫ్యామిలీ అందరూ చూడాల్సిన సినిమా. జై శ్రీకాంత్ సార్ లవ్ యూ. ఇలాంటి సినిమా తీయాలి. సినిమా బాగాలేదంటే నేను పిల్లక కత్తిరించుకుంటా. చాలా అదో తర్వాత శ్రీకాంత్ గారి యాక్టింగ్ కామెడీ అంటే మీరు ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా శ్రీకాంత్ గారి ఫ్యామిలీ వచ్చారు అలా ఇందులో ఫ్యామిలీ పరంగా నచ్చింది బాగుంది సినిమా. సో హైలైట్స్ ఏంటంటే ఇప్పుడు వచ్చే కామెడీ బాగుంది ఆయన యాక్టింగ్ బాగుంది అంత ఫ్యామిలీ అంతా చూడరాదు అందరూ చూడగలరా సినిమా ఇబ్బంది లేదు లేదు చాలా బాగుంది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చాలా బాగుంది బాగుంది సినిమా ఎంటర్టైన్మెంట్ ఉంది ఫ్యామిలీ పరంగా ఫ్యామిలీ మొత్తం వచ్చి చూడవచ్చు మంచిగా సూపర్ సినిమా అయితే హిట్ సూపర్ హిట్ ఉన్నది. ఒక్కసారి మూవీ చూసాక మాట్లాడండి అసలు మాట్లాడలేదు మూవీ మూవీ చూస్తుంటే ఒక్కొక్క ఫినిషింగ్ టచ్ ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క ఎంట్రీ అమ్మా సాంగ్స్ అయితే ఇచ్చి వాడేసింది మొత్తానికి మొత్తానికైతే బ్లాక్ బస్టర్ హిట్ అంటే హిట్ అంటే అది చూస్తే సినిమా పోసాని గారు పృథ్వీ గారు డైలాగు పంచులు ఆ తర్వాత బితిరి శక్తి మన శక్తి ఎంట్రీ మామూలుగా లేదు. ఆ తర్వాత శ్రీకాంత్ అన్న శ్రీ స్టెప్ ఆ హీరోయిన్ ఎంట్రీ ఆ తర్వాత హీరోయిన్ పాటలు చాలా సూపర్ ఉన్నాయి మైండ్ బ్లోయింగ్ అయింది ఆ ఎంట్రీ నాకు చాలా ఎంటర్టైన్మెంట్ నేను ఫుల్ ఎంజాయ్ చేశాను. థ్యాంక్ యూ శ్రీకాంత్ సార్ థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.